దోచుకొని తిని ఈరోజు దొంగల్లాగా తిన్నారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని బయటికి పంపించి మమ్మల్ని ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చారు కాబట్టి ఇది గమనించి మాట్లాడితే బాగుంటుందని కేటీఆర్ గారికి హెచ్చరిస్తాను. 9 సంవత్సరాల మీ కాలంలో తెలంగాణ రాష్ట్రం మీద పడి తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మును పందికొక్కుల్లాగా మేసి అడ్డంగా బలిసి ఈరోజు కోటీశ్వర్లైన మీరు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు మీరు చేసింది శూన్యము. అమరులైన వాళ్ళ గురించి పట్టించుకున్నారా? అమరుల కుటుంబాలకు ఏమన్నా చేశారా? జైళ్లలో పోయిన వాళ్ళకి ఏమన్నా చేశారా? ఉద్యమాలలో పాల్గొన్న వాళ్ళకి ఏమన్నా చేశారా? ఎవరికి ఏం చేయలేదు. ఉద్యమాలు పాల్గొన్న వాళ్ళని ఒక్కొక్కరిని మీ పార్టీల నుంచి బయటికి పంపించి ఉద్యమానికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళని తీసుకొచ్చి మీ పార్టీలలో అందరం ఎక్కించి వాళ్ళందరూ కూడా ఈరోజు కోటీశ్వర్లు అయిన తప్పితే అసలు ఉద్యమకారులు ఎవరు కూడా ఈరోజు బాగుపడలేదు. అటువంటి పరిపాలన మీరు అందించి అడ్డంగా ప్రజాసొమ్మును దోచుకొని తిని ఈరోజు దొంగల్లాగా తిన్నారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని బయటికి పంపించి మమ్మల్ని ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చారు కాబట్టి ఇది గమనించి మాట్లాడితే బాగుంటుందని కేటీఆర్ గారికి హెచ్చరిస్తాను.